నేలకొండ భగవత్ కేసరి ప్రపంచమే నన్ను చూసి భయపడుతోంది తాహేర్ నన్ను ఆఫ్టర్ ఆల్ ఓ ఇండియన్ని చూసి భయపడమంటావా तो बात भेजे में घुसती है। सर वाणी लेपेड़ा की वेल मंदिर जन वो गाँव इकड़ चूस्ते वाणि ऊरेगिंरा जन समुद्रे उ सार నందమూరి బాలకృష్ణ నడిస్తున్న లేటెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి ఈ సినిమాని అనిల్ రాపిడి డైరెక్ట్ చేస్తున్నాడు. బాలయ్య అఖండ వీరసింహారెడ్డి లాంటి హ్యాట్రిక్స్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత చేస్తున్న మూవీ డవంతో ఈ సినిమాపైన భారీ హైపే ఉంది. బాలయ్య సినిమాలో మాస్టర్లో నడుస్తున్నాడు. బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ సినిమాలో మాస్గానే ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్యకు అలరింకే విలన్కి యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో విలన్గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. కానీ మూవీ టీమ్ ప్రకాష్ రాజ్ని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. బాలయ్య సినిమాలో మాస్గా కనిపిస్తాడు. బాలయ్య సినిమాలో బస్ డ్రైవర్గా అలాగే పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. బాలయ్యకి జోడిగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నడుస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చనిపోతుందంట. అలాగే బాలయ్యకు కూతురుగా శ్రీలీల నడుస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా తండ్రి అలాగే కూతురు చుట్టే తిరుగుతుందంట. అంటే మూవీ స్టోరీ మొత్తం కూడా బాలయ్యకు అలాగే శ్రీలీల చుట్టే తిరుగుతుంది. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని తమనే అందిస్తున్నాడు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ విజయశాంతి గారు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నడుస్తున్నారు. విజయశాంతి గారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా పైన హైప్ వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. రోజు రోజుకి ఈ సినిమా పైన హైప్ వేరే లెవెల్లో వెళ్తుంది. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ను ప్రైమ్ వీడియో ఏకంగా 50 కోట్లకు కొనిందంట. ఇది బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ప్రైజ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేరు శానా ఏళ్ళు యాదు.